ఇదేం విచిత్రం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆర్కేపై ముప్పై ఆరు గంటల తరువాత కేసేంటి ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యకలాపాల్లో అక్రమాలు జరిగాయంటూ రిటైర్డ్ ఏఏఎస్ అధికారి కె లక్ష్మీనారాయణ నివాసంలో ఏపీసీఐడి అధికారులు సోదాలు జరిపిన విషయం తెలిసిందే ఈ కేసు విషయంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమురి రాధాకృష్ణపై ఏపీసీఐడి జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలు సందర్భంలో విధులకు ఆటంకం కలిగించారని సిఐడి ఆర్కేపై కేసు నమోదు చేయడం గమనార్హం చిరకాల మిత్రుడు లక్ష్మీనారాయణను పరామర్శించేందుకు ఆర్కే అక్కడికి వెళ్లారు అయితే రాధాకృష్ణను కొద్దిసేపు ఇక్కడే ఉండాలని సిఐడి అధికారులే కోరారు అంతేకాదు మీరు ఇక్కడే ఉంటే లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు సహకరిస్తారని కూడా సిఐడి కోరింది ఈ క్రమంలో అధికారులకు అన్ని విధాలా సహకరించాలని కూడా రిటైర్డ్ ఐఏఎస్ కుటుంబీకులకు ఆర్కే సూచించారు అయితే ఈలోపే ఏం జరిగిందో ఏమో కానీ ఒక్కసారిగా సిఐడి అధికారులు ప్లేట్ మార్చేశారు ఇదేం విచిత్రమో విచారణకు ఆటంకం కలిగించారంటూ ముప్పై ఆరు గంటల తర్వాత ఏబిఎన్ ఎండీపై కేసు నమోదు చేశారు విచారణకు అడ్డుకొని ఉంటే అదే సమయంలో లేదా అదే రోజు సాయంత్రం వరకు కాదు అది కాకుంటే ఆ మరుసటి రోజే ఎందుకు ఫిర్యాదు చేయలేదు ఈ ప్రశ్నకు సిఐడినే సమాధానం చెప్పాలి మరి ఇవన్నీ అటుంచితే సాక్ష్యాధారాలతో సహా వీడియో ఫుటేజ్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బయటపెట్టింది ప్రభుత్వం పెద్దల ఒత్తిడితో ఇలా సిఐడి జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిందనేది క్లారిటీగా అర్థమవుతుంది విచారణ సమయంలో ఆర్కేని అక్కడే ఉండాలని కోరడమేమిటి ముప్పై ఆరు గంటల తర్వాత మళ్ళీ ఇలా కేసు నమోదు చేయడమేమిటి ఇదేం విచిత్రమో అంటూ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు నిపుణులు విశ్లేషకులు తీవ్రంగా మండిపడుతున్నారు నిజంగా ఆర్కే విచారణకు అడ్డుకొని ఉంటే అప్పుడే హైదరాబాద్లో ఎందుకు ఫిర్యాదు చేయలేదు ఇది ఖచ్చితంగా ఆర్కేపై కక్ష సాధింపు చర్యనని రాజకీయ ప్రముఖులు సైతం సిఐడి తీరును తప్పుబడుతున్నారు